ప్రపంచంలో ఇప్పుడు ఒక హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ వ్యాక్సిన్ క్యాండిడేట్స్ అంటే ఒక వ్యాక్సిన్ నమూనాలపైన ప్రయోగాలు జరుగుతున్నాయి ఇందులో థర్టీ వన్ వ్యాక్సిన్స్ వివిధ దశల్లో ఉన్నాయి మనకు తెలుసు మనం చాలాసార్లు చెప్పుకున్నాం మూడు దశల్లో ప్రయోగాలు అయ్యాక జనంకు ఇస్తారు జనంకి ఇచ్చే సమయంలో నాలుగో దశ ప్రయోగాలు కూడా ఉంటాయి సో ఇందులో అమెరికాకు చెందిన మోడర్నా అలాగే ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన ఆస్ట్రాజెనికా అలా ఇవి చాలా ముందు వరుసలో ఉన్నాయి అలాగే చైనాకు చెందిన ఒక వ్యాక్సిన్ కూడా ఇప్పటికే మిలిటరీలో యూజ్ చేస్తున్నారు భారతదేశానికి చెందిన భారత్ బయోటెక్ కూడా ఫస్ట్ ఫేజ్ ట్రయల్స్ ముగి ముగించుకొని రెండో ఫేజ్లోకి ఎంటర్ అవుతుంది ఈలోగా రష్యా తాను వ్యాక్సిన్ కనుగొన్నట్లు ప్రకటించడమే కాకుండా సాక్షాత్తు ప్రెసిడెంట్ పుటిన్ కూతురుకు ఫస్ట్ డోస్ ఇచ్చేశారు ఇప్పుడు ముందుగా హెల్త్ వర్కర్స్ టీచర్స్కి ఇస్తాము అక్టోబర్ నుంచి మాస్ వ్యాక్సినేషన్ మొదలు పెడతామని ప్రకటించారు ఈ ప్రయో ఇప్పటికే ఒక్క రష్యాలోనే కాకుండా రష్యా సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బ్రెజిల్ మెక్సికో లాంటి దేశాల్లో కూడా వాలంటీర్ల పైన ఈ ప్రయోగాలు జరుగుతున్నాయి ఇది కాకుండా ఈ వ్యాక్సిన్ ఒక్కసారి మార్కెట్లోకి వస్తే తీసుకుంటామంటూ సర్బియా ఫిలిప్పీన్స్ లాంటి అనేక దేశాలు ముందుకు వచ్చాయి కానీ ప్రపంచంలో అదే సమయంలో ఈ రష్యన్ వ్యాక్సిన్ పైన అనేక అనుమానాలున్నాయి ఇప్పుడు మన దేశంలో కూడా చాలా అనుమానాలు ఈ రష్యన్ వ్యాక్సిన్ నమ్మవచ్చా లేదా అని ప్రెసిడెంట్ ట్రంప్ అయితే ఇప్పటికే ప్రకటించాడు రష్యా చైనాల వ్యాక్సిన్లు మేము నమ్మే ప్రసక్తే లేదని రష్యా అమెరికన్ ఇన్ఫెక్షన్ డిసీజెస్ ఎక్స్పోర్ట్ అలెగ్జాండర్ ఫౌచి కూడా రష్యన్ వ్యాక్సిన్ ట్రయల్స్ను ప్రశ్నిస్తూ దీని విశ్వసనీయత క్రెడిబిలిటీ ఆఫ్ ద వ్యాక్సిన్ క్వశ్చన్ చేశారు అసలు ఎందుకు ఈ రష్యన్ వ్యాక్సిన్ పైన ఈ అనుమానాలు లేదు సహజంగా వ్యాక్సిన్ నేను ఇంతకుముందే చెప్పినట్లు మూడు దశల్లో ఉంటాయి మొదటి ఫేజ్లో చాలా కొద్ది మంది పైన ప్రయోగం చేస్తారు ఫ్యూ నెమ్ విత్ ఇన్ ఫ్యూ డజన్స్ పైననే ప్రయోగం చేస్తారు థర్డ్ ఫేజ్కి వచ్చే వరకు వేల మంది పైన ప్రయోగాలు చేస్తారు థౌజండ్స్ ఆఫ్ పీపుల్ పైన హెల్తీ వాలంటీర్స్ పైన ప్రయోగాలు చేస్తారు అయితే రష్యా ఇటీవల ఏం చేసిందంటే ఫాస్ట్ ట్రాకింగ్ ఆఫ్ వ్యాక్సిన్ రీసెర్చ్ కోసమని చెప్పి ఈ మూడవ దశను బైపాస్ చేసింది ఇప్పుడు ఇదే ప్రపంచమంతటా ప్రమాదకరంగా భావించేది అంటే కేవలం కొద్ది మంది పైననే ప్రయోగం చేసి అందులో వంద శాతం మందికి ఇది పనిచేస్తుంది అని చెప్పితే అది కరెక్ట్ కాదు ఫాస్ట్ ట్రాకింగ్ ప్రపంచమంతటా చేస్తున్నారు గత నార్మల్గా అయితే పదేళ్ళు పడుతుంది ఒక వ్యాక్సిన్ ఇప్పటికైతే ఒక ఏడాదిలో వ్యాక్సిన్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇంత వేగంగా కేవలం రెండు నెలల్లోనే మొత్తం ముగించుకునే వ్యాక్సిన్ బయటికి రావడం ముఖ్యంగా ఈ థర్డ్ ఫేజ్ ట్రయల్స్ జరగకపోవడం పైన ఆందోళన వ్యక్తమవుతోంది థర్డ్ ఫేజ్ అయిపోయాక వ్యాక్సిన్ జనానికి ఇస్తారు ఇచ్చే క్రమంలో కూడా పోస్ట్ మార్కెటింగ్ సర్వేలెన్స్ అంటారు అంటే ఎందుకు అంటే ఈ సర్వేలను అంటే ఒకసారి ప్రజలకు ఇస్తున్నప్పుడు కూడా దీన్ని అబ్జర్వ్ చేస్తారు ఏం అబ్జర్వ్ చేస్తారంటే దీని ఎఫికసీ రేట్ ఎంత ఉంది ఫెయిల్యూర్ రేట్ ఎంత ఉంది అంటే ఎంతమందికి వ్యాక్సిన్ ప్రొటెక్షన్ ఇస్తాం రక్షణ ఇస్తుంది వైరస్ నుంచి ఎంతమందికి ఇవ్వడం లేదు ఇదొక టెస్ట్ చేస్తారు రెండవది అడ్వర్స్ ఎఫెక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా ప్రతికూలత ఉన్నాయా సహజంగా ఇచ్చిన కాళ్ళ కొద్దిగా పెయిన్ రావడము స్వెల్లింగ్ రావడము కాస్తంత జ్వరం రావడం ఇవి సహజం కానీ అంతకన్నా ఇంకా సివియర్ ఇల్నెస్సెస్ ఉన్నాయా అనేది ఈ ఫేజ్ ఫోర్ ప్రయోగాలు అంటారు కారణం ఏంటంటే ఈ వ్యాక్సిన్ ఫేజ్ త్రీ వేల మంది మీద ఇచ్చిన వాళ్ళు ప్రధానంగా హెల్తీ వాలంటీర్స్ అంత ఆరోగ్యకరంగా ఉన్న వాళ్ళ మీద ఇస్తారు మీరు ప్రజలందరికీ ఇచ్చేటప్పుడు ఏమవుతుందంటే వృద్ధులకు ఇస్తారు గర్భిణీ స్త్రీలకు ఇస్తారు ఇతర మెడికల్ కొమార్బిడిటీ కండిషన్స్ అంటారు అంటే అనుబంధ ఇతర రకాల అనారోగ్యాలు ఉన్న వారికి ఇస్తారు కనుక ఎవరిపైన ఏ రకమైన ప్రభావం పడుతుంది అనేది చూస్తారు సో ఇప్పుడు ఏది లేకుండా సడన్గా ఫేజ్ వన్ ట్రయల్స్ ఫేజ్ త్రీ ట్రయల్స్ పూర్తి కాకుండానే రష్యా వారు మార్కెట్లోకి వదిలారు దీంతో ఇది జరుగుతుందా అనేది ఒక క్వశ్చన్ మార్కే ఎందుకు మరి ఇలాంటి పరిస్థితి వస్తుంది కారణం ఏంటంటే ప్రపంచవ్యాపీతంగా ఇవాళ వ్యాక్సిన్ కొరకు ఒక అనూయమైన ఉత్కంఠ ఒక రకంగా ఫాల్ సెన్స్ ఆఫ్ నేషనల్ ప్రైడ్స్ నా దేశం ముందు వ్యాక్సిన్ తీస్తే ఇప్పుడు మన దేశంలో కూడా క్లెయిమ్ చూస్తున్నాయి దీన్నే వ్యాక్సిన్ నేషనలిజం అంటున్నారు శాస్త్రవేత్తలు అంటే వ్యాక్సిన్ జాతి ఉన్మాదం కూడా పెరిగిపోయింది వ్యాక్సిన్ నా దేశమే ముందు తెచ్చింది అని సో ఈ వ్యాక్సిన్ నేషనలిజం వల్ల ఏమవుతుందంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకుండానే వీలైనంత తొందరగా మేమే ముందు ప్రకటించాం అనే విధం అనే అనే రకమైన లక్షణం పెరుగుతుంది దీంతోపాటు ఇది ఒక పెద్ద కమర్షియల్ యాక్టివిటీ కూడా ఎవరు వ్యాక్సిన్ ముందు తెస్తే వారికి వందల వేల కోట్ల వ్యాపారం కూడా జరుగుతుంది సో ఈ కమర్షియల్ ఇంట్రెస్టు వ్యాక్సిన్ జాతి ఉన్మాదము వ్యాక్సిన్ నేషనలిజం ఈ రెండు కలిపితే డెడ్లీ కాంబినేషన్ అయిపోతుంది ఇది లీతల్ కాంబినేషన్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు మనకు ఈ రకమైన నేషనలిజం మన కోల్డ్ వార్లో కూడా చూసాం మీకు గుర్తుండే ఉంటుంది నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో అమెరికా తన తొలి ఉపగ్రహమైన స్పుట్నిక్ను ప్రయోగించింది ఆ తర్వాత మీకు వాలంటీనా టెరిష్కోవా యూరి గగారిన్ యూరి గగేరన్ వాజ్ ద ఫస్ట్ పర్సన్ ఇన్ టు స్పేస్ అలాగే ఫస్ట్ మీకు ఫస్ట్ మ్యాన్ ఇన్ టు స్పేస్ యూరి గగారిన్ ఫస్ట్ ఉమెన్ ఇన్ టు స్పేస్ వాలంటీనా టెరిష్కోవాల్ పంపించారు దీంతో అమెరికా సీరియస్గా తీసుకొని పెద్ద ఎత్తున డబ్బులు క నిధులు పోగు చేసుకు సమకూర్చి నైన్టీన్ సిక్స్టీ నైన్కి వచ్చే వరకు ఫస్ట్ అమెరికన్ నీలామ్ స్ట్రాంగ్ అండ్ ఇస్ మెన్ ల్యాండర్ అండ్ మూన్ సో ఆ రకమైన అప్పుడు స్పేస్ నేషనలిజం కోల్డ్ వార్లో మనకు కనబడింది ఇప్పుడు వ్యాక్సిన్ నేషనలిజం ఇప్పుడు కనబడుతుంది సో ఈ వ్యాక్సిన్ నేషనలిజం వల్ల ఏం జరుగుతుంది అంటే సైంటిఫిక్ ప్రోటోకాల్స్ దెబ్బతింటున్నాయా అనే అనుమానం కలుగుతోంది అందుకే రష్యన్ వ్యాక్సిన్ పైన ఇన్ని డౌట్లు ఈవెన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా చెప్పింది ఏంటంటే మాకు రష్యా వాళ్ళు ఫేజ్ వన్ ట్రయల్స్ మాత్రమే నోటిఫై చేశారు మిగతా ట్రయల్స్ డేటా లేదు డబ్ల్యూహెచ్ఓ దగ్గర లేదు ఏ మెడికల్ పరిశోధనా జర్నల్స్లో కూడా ఇది ప్రచురితం కాలేదు దానివల్ల ఇది ఏం జరుగుతుంది వన్స్ ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది స్పుట్నిక్ లాగా యూరి గగారిన్ లాగా వాలంటీర్ ట్రెస్కో వాళ్ళలాగా సక్సెస్ అవుతామా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్గానే ఇప్పుడు మిగిలిపోయాయి సో విల్ హ్యావ్ టు సీ కంప్లీట్గా ఫెయిల్ అవుతుందని ఎవరు అనలేరు కానీ సక్సెస్ అవుతుందన్న గ్యారెంటీ ఇవ్వలేరు కారణం ఏంటంటే అన్ని దశల ట్రయల్స్ను సమర్థవంతంగా పూర్తి కాలేదు అయితే రష్యా వాళ్ళు అనేది ఏంటంటే మా దేశం మేము ఇచ్చుకుంటే మీకేం కష్టం అంటున్నారు ఒక పాయింటే ఇప్పుడు రష్యాలో ఏమైనా జరిగితే మనం దాన్ని వాడకుండా ఊరుకోవచ్చు సో ఒక నెల రోజులు ఆగి మనము రష్యాలో చూసిన తర్వాత మనం తెప్పించుకోవచ్చు అదో గొడవలేదు సో ఎందుకంటే వ్యాక్సిన్లో ముఖ్యమైనవి ఏంటంటే మనకు మూడు అంశాలు ఉంటాయి వ్యాక్సిన్లో ఒకటి సేఫ్టీ అంటే ఈ వ్యాక్సిన్ ఆరోగ్యవంతమైన ప్రజలకు ఇస్తారు వాలంటీర్లకు ఇస్తారు ఎందుకంటే కరోనా సోకిన వారికి ఇస్తారు ఇచ్చినప్పుడు వారికి కరోనాను తగ్గిస్తుందా తగ్గించదా తర్వాత సగతి కానీ మరే ఇతర రకాల సమస్యలు రాకూడదు ఇది ముఖ్యమైనది దీన్నే సేఫ్టీ అంటారు రెండవది ఏంటంటే అక్యురసీ అంటే ఖచ్చితంగా ఇది వైరస్ను ఎదుర్కోగలగాలి ప్రొటెక్షన్ కల్పించాలి ఎందుకంటే ఇంత కష్టపడి నూట ముప్పై ఐదు కోట్ల మంది డోసులు తెప్పించుకొని ప్రజలందరికీ ఇచ్చినాక అక్క అది పనిచేయలేదనుకో ఒక పది ఇరవై కోట్ల మంది పనిచేయలేదనుకో అప్పుడు ఏమొస్తుంది పెద్ద డబ్బు దండగా శ్రమదండగా శ్రమదండగే కాదు భవిష్యత్తులో ఏ వ్యాక్సిన్లు నమ్మరు ఇప్పుడు ఆల్రెడీ వ్యాక్సిన్ల పైన కూడా ప్రజల విశ్వాసం పోతుంది అది ఇంకా ప్రమాదకరం సైన్స్ మీదనే ప్రజలు నమ్మకం పోతుంది ఇక మూడవది ఏంటంటే డ్యూరేషన్ ఆఫ్ ప్రొటెక్షన్ ఓకే ఎన్ని ఎన్ని రోజులకి రక్షణ కల్పిస్తుంది ఇప్పటికే కరోనా సోకిన తర్వాత త్రీ మంత్స్ వరకు మించి యాంటీబాడీస్ ఉండడం లేదు అంటే మళ్ళీ కరోనా రాకుండా రక్షణ ఉండడం లేదు అనే చర్చ నడుస్తుంది సో కరోనా సోకిన వారికే ఒక మూడు నెలల తర్వాత మళ్ళీ వచ్చే ప్రమాదం ఉంటున్నప్పుడు మరి వైరస్ ఎన్ని రోజులు ప్రొటెక్షన్ ఇస్తుంది నిజంగానే ఒక మూడు నెలలు ఇచ్చిందనుకోండి ఇప్పుడు ప్రతి నూట ముప్పై ఐదు కోట్ల మందికి ప్రతి మూడు నెలల కోసం ఇవ్వలేం కదా ఎందుకంటే ఈ వ్యాక్సిన్ వల్ల చనిపోయేది కేవలం వన్ పర్సెంట్ లోపు అందువల్ల మనం ఈ ఎఫర్ట్ ఎంత మేరకు ఈ రిస్కులు తీసుకోవచ్చు అనేది స్టడీ చేయాలి ఎందుకంటే వ్యాక్సిన్లలో ఏమవుతుంది అంటే సరైనటువంటి ట్రయల్స్ లేకుండా సరైనటువంటి ప్రయోగాలు లేకుండా ఉన్నప్పుడు అది అడ్వర్స్ రియాక్షన్ నేను ఇంతకుముందు చెప్పినట్లు లేదో కండరాల జ్వరం వస్తే కూడా లేదు కానీ యాంటీబాడీ డిపెండెంట్ ఎన్హాన్స్మెంట్ అనే ఒక ప్రమాదం పంచి ఉంటుంది ఈ యాంటీబాడీ డిపెండెంట్ ఎన్హాన్స్మెంట్ ఏంటి అంటే వైరస్ వల్ల కలిగే నష్టాలని ఆంప్లిఫై చేస్తుంది పెంచుతుంది అది అందువల్ల అది వ్యాక్సిన్ విషయంలో అంత జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే వ్యాక్సిన్ నుంచి మా వ్యాక్సిన్ ఎఫెక్టివ్నా కాదా అనేది అనేక డైమెన్షన్స్ ఉంటాయి ఒక డైమెన్షన్ ఏంటంటే ఆ వ్యాక్సిన్ ఇప్పుడు ప్రయోగాత్మకంగా చేస్తారు కానీ ఇన్ రియాలిటీ అది ఇన్ వ్యాక్సిన్ కావచ్చు అంటే అది ఈ ఈ వైరస్కు సరిపోయినటువంటిది రిలేటెడ్గా ఉండకపోవచ్చు ఈ అవకాశం చాలా తక్కువ ఎందుకంటే ఆల్రెడీ ప్రయోగశాలలో జరుగుతుంది ట్రయల్స్ కూడా హ్యూమన్ ట్రయల్స్ క్లినికల్ ట్రయల్స్ జరుగుతాయి కనుక ఇన్ అయ్యే అవకాశం తక్కువ అంటే ఈ వైరస్కు సంబంధించనిది అయ్యే అవకాశం చాలా తక్కువ ఇక రెండవది ఏంటంటే ఈ వైరస్కు సంబంధించిన వ్యాక్సినే కావచ్చు కానీ అది వైర వ్యాక్సిన్ అంటే ఏంటి ఆ వ్యాక్సిన్ ఏం చేస్తుంది అంటే యాంటీబాడీస్ని క్రియేట్ చేస్తుంది అంటే మన బాడీలో సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం ఉంటుంది బాడీ తనకు తానే కాపాడుకునే లక్షణం ఉంటుంది సో ఈ కాపాడుకునే లక్షణం వల్ల ఏం చేస్తుందంటే వైరస్ అటాక్ అవుతూనే యాంటీబాడీస్ క్రియేట్ అవుతాయి కానీ ఈ లోపల వైరస్ డ్యామేజ్ చేస్తుంది ఈ వ్యాక్సిన్ ఏం చేస్తుంది అంటే వైరస్ వచ్చింది అనుకోని అది యాంటీబాడీస్ని తయారు చేస్తుంది సో ఎప్పుడు ఈ చాలినంత యాంటీబాడీ తయారు చేయకపోతే ఈ వ్యాక్సిన్ ప్రొటెక్షన్ అంటే వీక్ ఇమ్యూన్ రెస్పాన్స్ అంటాను నేను ఇంగ్లీష్లో అంటే బలహీనంగా మాత్రమే వ్యాక్సిన్ నీలో రక్షణ కల్పించే ప్రమాదం ఉంటుంది ఇది రెండవది మూడవది ఏంటంటే యాంటీబాడీస్లో కూడా ఒక న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ అనేవి మాత్రమే వైరస్ను చంపేస్తాయి సో అంటే నీకు యాంటీ ఈ వ్యాక్సిన్ వల్ల యాంటీబాడీస్ జనరేట్ అయ్యి అవి న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ కానప్పుడు ఆ వైరస్ చావదు సో అందువల్ల వ్యాక్సిన్లో ఇస్తాము యాంటీబాడీస్ క్రియేట్ అవుతుంది కానీ అవి న్యూట్రలైజింగ్ కానప్పుడు అది వైరస్ నుంచి ప్రొటెక్షన్ ఇవ్వదు నాలుగవది ఏంటంటే ఒరిజినల్ యాంటీజెన్ సిన్ అని ఒక 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 ప్ర ఒక రకమైనటువంటి ఫినామినల్ కారణం కావచ్చు దాని పేరు ఒరిజినల్ యాంటీజెన్ సిన్ అంటారు ఇది సామాన్యుడి భాషలో పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి ఈరోజు ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్లో రాసిన వ్యాసంలో చాలా అద్భుతంగా చెప్పాడు ఏం లేదు ఇప్పుడు ఒక మనకు సామాన్యుడికి అర్థంగా ఒక నేరస్తుడు పట్టుకోవాలి పోలీసు వాళ్ళు ఏం చేస్తారు స్కెచ్ గీస్తారు ఆ స్కెచ్ కనుక కరెక్ట్గా ఉంటే ఆ నేరస్తుని కరెక్ట్గా పట్టుకోగలం స్కెచ్ తప్పు గీసాననుకోండి దొంగ ఒరిజినల్ నేరస్తుడు తప్పించుకుంటాడు వేరే వాడిని పట్టుకునే ప్రమాదం ఉంటుంది అలాగే ఈ వ్యాక్సిన్ ఏం చేస్తుంది అంటే వ్యాక్సిన్కు రెస్పాండ్ అయ్యి నీకు యాంటీబాడీస్ తయారవుతాయి రేపు వైరస్ వచ్చినప్పుడు వైరస్ సోకినప్పుడు ఏం చేస్తుంది ఇది వైరస్కు రెస్పాండ్ అయ్యి వైరస్కు తగ్గ యాంటీబాడీ క్రియేట్ చేయదు మళ్ళీ పాత వ్యాక్సిన్కు తగ్గ యాంటీబాడీస్ క్రియేట్ చేస్తాయి సో వ్యాక్సిన్ వేరు వ్యాక్సిన్లో ఇచ్చేది వేరు వైరస్ వేరు ఎందుకంటే ఇప్పుడు డెడ్ యాంటీజన్ అవన్నీ ఇంకా సైంటిఫిక్గా లోతులో పోతే మనకి ఇబ్బంది వస్తుంది సింపుల్గా అర్థం కావాలంటే వ్యాక్సిన్ క్రియే రెస్పాండ్ అయ్యే వ్యాక్సిన్ సృష్టించే యాంటీబాడీసు మాత్రమే సృష్టిస్తే లాభం లేదు వైరస్కు తగ్గ యాంటీబాడీ సృష్టించాలి సో వైరస్ తగ్గ సృష్టించకుండా దాని మెమరీ ఏం చేస్తారంటే అంతకుముందు వ్యాక్సిన్కు సృష్ రెస్పాండ్ అయినట్టే రెస్పాండ్ అవుతుంది బాడీ సో దీన్ని ఒరిజినల్ యాంటీజెన్స్ తినట్టు నేను సామాన్యుడికి అర్థమయ్యే భాషలో చెప్తున్నాడు సో దీనివల్ల ఏమైందంటే ఆ వైరస్ ఎఫెక్టివ్గా ఉండదు సో ఈ డైమెన్షన్స్ అన్ని దృష్టిలో పెట్టుకొని అది అప్రాప్రియేట్ వ్యాక్సిన్ ఉండాలి దీన్ని సరైనది ఉండాలి అది వైరస్ నుంచి రక్షణ కల్పించేంత స్ట్రాంగ్ ఇమ్యూన్ రెస్పాన్స్ క్రియేట్ చేయాలి ఆ క్రియేట్ అయ్యే యాంటీబాడీస్ న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ ఉండాలి అది ఒరిజినల్ యాంటీజెన్ సిన్గా ఉండకూడదు అంటే వైరస్ గురించి కరెక్ట్ పిక్చర్ బాడీకి ఇవ్వాలి ఈ వ్యాక్సిన్ ఏంటంటే బాడీకి ఇంకో వైరస్ ఇలా ఉంటుంది అనే పిక్చర్ ఇవ్వాలి ఆ ఇమేజ్ కరెక్ట్ ఇవ్వకపోతే దెబ్బతిన ప్రమాదం ఉంటుంది సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వ్యాక్సిన్ రీసెర్చ్లో చాలా அது லோனா அம்சம்ட்டா கனக்க இவன்னு ஃபாலோ அய்யாரா அன்னதே ரஷ்யன் வகின் பண்ண அனுமானம்